పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. విజయవేరి సభకు విత్ చేసిన నా ప్రియతమ సోదర సోదరి మన్నకు తెలంగాణకి విత్ చేసిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఇప్పుడే బహిరంగ సభలో కొన్ని హామీలిచ్చి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ తల్లి సోనియమ్మకు 4 కోట్ల మంది ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన ప్రియతమ నాయకులు భారత్ జోడో యాత్రతో భారత్ జోడో నఫ్రత్ జోడో యాత్ర చేసి ఈరోజు ప్రజలలో గుండెల్లో ఊడు తీసుకున్న రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, రాజస్థాన్ సీఎం గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కర్ణాటక స్టార్ డికే శివకుమార్ గారికి తెలంగాణ పక్షాన స్వాగతం పలుకుతూ, ఇంకా వేదికపైన చాలా మందికి స్వాగతం పలుకుతూ, ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైంది. సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ ఆత్మగౌరవ దినం. మనకు స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17 వచ్చింది. భారతదేశానికి వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు. మళ్ళా సోనియా గాంధీ గారు 2014లో మరొకసారి మనకు తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళా ఈరోజు మన ముందు ఇదే సెప్టెంబర్ 17 సోనియా గాంధీ గారు వచ్చి మళ్ళా తెలంగాణ నియంత పాలన, కేసీఆర్ చేస్తున్న నియంత పాలనని విముక్తి చేయడానికి ఈరోజు మళ్ళా సోనియా గాంధీ గారు వచ్చిండ్రు. మీరందరూ కూడా రెడీనేనా? ఈ నియంత పాలన కేసీఆర్ దింపుదామా? దింపడానికి రెడీ ఉన్నారా? కేసీఆర్ దోచుకుంటుండాలేదా? మీకొక ఇళ్ళన్న రద్దించిండా? మీకు ఇక్కడ ఉన్నవారు రైతులందరూ ఉన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తుంటా? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు కేసీఆర్? ఈసారి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకోవాలి. ఈరోజు సెప్టెంబర్ 17 అంటే మళ్ళా ఈరోజు ఆత్మగౌరవం. డిసెంబర్ 9 సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఈ 3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో సోనియా గాంధీ గారి బహుమతిగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మంత్రికి 100 ఓట్లు వేపించినా 100 సీట్లతోని మనం అధికారం రాబోతున్నాం. అందుకనే చెప్తా తెలంగాణ సోదరులారా, ఇవాళ ఇంటర్మీడియట్ పేపర్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేయరాదు. గ్రూప్ సర్వీసెస్ పేపర్ లీకేజ్ ఇలా అధికార పార్టీ కాళేశ్వరం పేరు మీద కమిషన్లు ఇవాళ దోపిడికి నిలువేయలేదు. అంతే లేదు, ఈరోజు మన కేటీఆర్ గారు అంటారు ఢిల్లీలో మీరు బానిసత్వం చేశారని. నువ్వు సోనియా గాంధీ గారి దగ్గరికి తెలంగాణ ఇచ్చినంగా నువ్వు 14 మంది కుటుంబ సభ్యులతో పోయి కాలు మొక్కింది ఢిల్లీలో కాదా? ఇవాళ సిక్కు లేదా నీకు? కేసీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకో, సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటా సరే, నీ పార్టీని నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నావో నీ దుకాణం బద్దయింది బిడ్డ. జాగ్రత్త, ఒక్కసారి కూడా మాట్లాడాలి. లేదు, మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ప్రజలకు మరొక గ్యారంటీ ఇవ్వాలని వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై తెలంగాణ. బాబు ఈ మైక్ పెంచు, ఈ మైక్ సౌండ్ పెంచు.